హాయ్, నమస్తే అండి. నేను వెంకటలక్ష్మి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మనం తోటకూర ఫ్రై చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు 2-3 కట్టలు, చిన్న కట్టలు తోటకూర తీసుకున్నానండి. పోపు దినుసులు, 1 ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, చూసారు కదా చిన్న అల్లం ముక్క. చేసే విధానం చెప్తానండి. ముందుగా మనం రోట్లో వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క ఇవన్నీ వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని దంచుకోవాలండి. ఉల్లిపాయ కూడా మనం వేసి దంచేసుకోవడమే. మరి ఎక్కువ నలగక్కర్లేదండి, కొంచెం కచ్చా వచ్చి దంచితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా దంచుకొని మనం పక్కన పెట్టుకుందాం. అయిపోయింది. స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకున్నామండి. మనం ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. పోపు దినుసులు వేస్తున్నాం అండి. రెండు మిక్స్ చేస్తున్నాం. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసేసుకుందాం అండి. కరివేపాకు చూస్తారు కదా, ఇప్పుడు మనం చక్కగా వేగిపోయిందండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం తోటకూర వేసుకుందాం. మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
మనం మూత పెట్టేసుకుందాం అండి. మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందాం అండి. చక్కగా ఎగుద్ది. చూసారు కదండి, చక్కగా మనకి మగ్గిపోయింది. ఇంకా కొంచెం మగ్గాలి, మూత పెట్టి ఉంచుదాం. మంచి సువాసన వస్తుంది, అలా దంచుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందండి. అందుకని వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయ అన్నీ కలిపి చక్కగా దంచేసుకుంటే చాలా బాగుంటుంది. రుచికి తగిన సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం కారపొడి వేస్తున్నానండి, చాలా తక్కువ. ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఎండుమిర్చి వేసుకుంటే వేసుకోకపోయినా కూడా పర్లేదు. చూసారు కదా అయిపోయింది. మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసి మనం ఆఫ్ చేసుకుంటున్నామండి. చూసారు కదండి, మనకి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. కలుసుకుందాం చెప్పు, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి. అంతవరకు బాయ్. ఇదొకటి తక్కువ.